కందల్ పెంచేసిన బాడీ ఒకదాని కదరా ఏళ్ళకు కూడా పెంచడం మాయకేలా బుల్రెడ్డి దామోదర్ రెడ్డి ఊడిపోవడం నేను చూడలేను సార్ ఇదే అంకుల్ భయం అంటే ఆకలిసినప్పుడు తినడానికి తిండుండి తినకపోవడం ఉపవాసం నిద్ర వచ్చినప్పుడు ఎదురుగా పడుకోవడానికి మంచం ఉండి కూడా పడుకోకపోవడం జాగారు కోపం వచ్చినప్పుడు చేతిలో కత్తి ఉండి తెగ నరకడానికి తలక ఎండుకు నరకపోవడమే మానవత్వం అది నాలో ఉంది నీలో ఉందా నీలో ఉందా అంకుల్ నీకొక టాప్ సీక్రెట్ చెప్పంటావా ఈ పెళ్లి అయిపోయింది ఎవరో తెలుసా నువ్వే ఎలా పుల్లిలా తిరగాల్సిన వాడు పేషెంట్ల విక్రమ్ హాస్పిటల్లో బెడ్ మీద పడున్నాడు ఎస్ నేరుగా విక్రమ్ హాస్పిటల్ పోయినా నర్సుకి 4000 కొట్టినా వాచ్మెన్ కి 1000 కొట్టినా మొత్తం హాస్పిటల్ మొత్తం తీసుకుపోమని చెప్పిండు ఏం అక్కర్లేదు చెప్పి నీ కొడుకుని కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన ఇప్పుడు కిడ్నాప్ చేసి ఏడ దాచాలి కమాన్ సంజయ్ సాహు యు ఆర్ ఎ బ్రిలియంట్ బాయ్ థింక్ 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 సంజయ్ సాహు బ్రిలియంట్ ఐడియా వచ్చింది ఆ బ్రిలియంట్ ఐడియా ఏంటంటే ఊరసి బారా ఇక్కడ ఊరసి బారా జస్ట్ సైడ్కి వెళ్ళండి అక్కడ చౌరస్తా వస్తుంది అక్కడ ఎవరన్నా నడవండి రా థాంక్స్ బ్రదర్ నలుగురు వచ్చారు ముగ్గురు వెళ్తున్నారు ఇంకోడేమయ్యాడు నువ్వు పెళ్లికి డెకరేషన్ ఇచ్చిన కారులోనే అదే డిక్కీలోనే దాచా చూసావు అంకుల్ సంజయ్ సాహు హ్యూమానిటీ వీడికి ఆక్సిజన్ గ్లూకోజ్ మిస్ అవ్వకుండా జాగ్రత్తగా పెట్టాం వీడు ఎన్ని తప్పుడు పనులు చేసినా అయినా నీకు అసలు బుద్ధి ఉందా నన్ను పట్టుకోవడానికి 8 నెలలు దప్పించున్నావు కదా దాని బదులు 8 ఏళ్ల వయసులో వీడి గురించి పట్టించుకుంటే ఈ పాటి వాడు అబ్దుల్ కలాం అంత గొప్ప అయ్యేవాడు సంజయ్ సాహు నువ్వు మరీ పర్సనల్గా తీసుకోకరా అంకుల్ నువ్వు మాలా చదవు ఇంటర్వ్యూలకు వెళ్ళవు ఉద్యోగాలు చెయ్యవు ట్యాక్సులు కట్టవు అయినా నేను సుఖంగానే కదా ఉండమంటా ఇంతకుముందు మేమేం చేయాలా చచ్చిపోవాలనా అందుకే చెప్తున్నా ఏదో తల్లి బిడ్డ న్యాయంగా బతుకుతాం నువ్వు అలా కార్లు తిరుగుతూ గుండాయసం చేసుకుంటా పో అలా పక్కన గుట్టు చెప్పులు కాకుండా వెళ్ళిపోతాం అంతేకాకుండా ఎక్కడ పడితే అక్కడ కారాపు దిగితే ఇదిగో ఇలాగే చండాలంగా ఉంటుంది అసలు ఈ మధ్యన కుర్రలు చాలా డేంజరస్ ఉన్నారు అంకుల్ కెలికితే క్యామెడీ చంపేసేలా ఉన్నారు
ఇంత చెప్పినా కూడా నువ్వు కన్విన్స్ అవ్వకపోతే రేపొద్దు ఇంకో ఫ్రెష్ బ్యాచ్ నేసుకొని తీసుకురా. కానీ ఇలా పారిపోయిన మటుకు కాదు, కొట్టుకోవాలనుకున్నా, తిట్టుకోవాలనుకున్నా, చంపుకోవాలనుకున్నా, ఆఖరికి కబుర్లు చెప్పుకోవాలనుకున్నా కూడా సరే, వెయిట్ చేస్తూనే ఉంటే 24 అవర్స్ సంజయ్ సాహు కేరా ఉస్మానియా క్యాంటీన్ హైదరాబాద్. నేను చాలా హాక్కురు. ఆల్కోర్ తెలి దిగిపోయిందండి అంకులు. అధ్యక్ష, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అధ్యక్ష నాలాంటి పుల్లకాలలో కూడా కొడితే కత్తిలా రోడ్లు దిగిపోయిందంటే, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రజల సొమ్మిన కాంట్రాక్టర్లు బాగా దోచుకు తినేస్తున్నారు. ఎట్లాగైనా మన గట్టి చర్యలు తప్పాలి అధ్యక్ష. మీరు చర్యలు తీసుకుంటాను ఆశిస్తూ నేను సెలవు తీసుకున్నాను అధ్యక్ష. హావ్ హావ్ సార్ 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 మళ్ళీ ఏంట్రా, అతన్ని చంపకుండా ఎందుకు వదిలేశారు సార్? వెరీ స్మార్ట్ క్వశ్చన్ మై బాయ్. యుద్ధంలో గెలవడం అంటారా శత్రువుని చంపడం కాదు సార్, శత్రువుని ఓడించడం సార్. ఏం చెప్పాను? ఓడించడం. ఓడించడం సార్, ఓడించడమే యుద్ధం యొక్క లక్ష్యం. ఓకే సార్. చంపడం కాదు సార్. అయ్యా మా నాన్న. నేను చంపలేదు, వాడు చచ్చిపోతే మాత్రం నా తప్పు కాదు. ఆ గ్యాప్ ఇచ్చావు చాలు. హలో, లేదు అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. ఏంటి అన్నమాట ఇంతలా వేసారు? ఆ తర్వాత ఎందుకో దామోదర్ రెడ్డి ఎవరితోనూ మాట్లాడలేదు. తన వాళ్ల ముందు ఓడిపోయాననే అవమానంతోనూ, బుల్లిరెడ్డి చనిపోయాడనే బాధ వల్ల అతను మాట్లాడటం మానేశాడు. బాధాకరమైన విషయం ఏంటంటే, తన కొడుకుని డిశ్చార్జ్ చేసిన రోజే అతన్ని హాస్పిటల్ అడ్మిట్ చేశారు. రోజు సాయంత్రం మాత్రం అదే పార్క్కి తీసుకొచ్చి అతను కూర్చోబెట్టేవారు. అతను రోడ్డు మధ్యలో ఉన్న కత్తి పిడినే చూస్తూ ఉండేవాడు. భారతదేశంలో ఎన్నో విషయాలు పట్టించుకొని జనం ఆ పిడిని కూడా పట్టించుకోకుండా దాని పక్క నుంచే విడిపోయేవాడు. అదేంటని చెప్పగలిగేది ఇద్దరే, ఒకడు కుంపు నేర్చుకుంటానికి వచ్చిన కుర్రాడు, రెండు దామోదర్ రెడ్డి. అతన్ని ఎవరు అడగరు, ఇతను ఎవరికీ చెప్పడు. 6 నెలల తర్వాత ఒక రోజు బాగా చెప్పిందని మందు వేసావా? చూడు ఎవడేమో వెళ్ళి అంతేరా, నేను చూడు దేవా. కట్టేంట్రా రోడ్ మధ్యలో ఉంది. అలా ఒక పెద్ద ఫ్యాక్షన్ లీడర్ని సంజయ్ సాహు లాంటి మామూలు కుర్రాడు రక్తం చుక్క కూడా కింద పడకుండా చంపడానికి కారణమైన ఆ కత్తి ఆ రోడ్ కింద మిగిలిపోయింది. కొన్నాళ్ల తర్వాత దాని మీద ఇంకో రోడ్ వేశారు. ఈసారి కాంట్రాక్టర్ మంచోడు, దాంతో ఆ కత్తి ఎప్పటికీ బయటపడలేదు. Ha ha ha.